ఎందుకు కంటెంట్ దొరుకుద్ది బాబు. అరే చంపేసేటట్టున్నారు గారా మీరు నన్ను. సో హలో టు మై లాయల్ 11 సబ్స్క్రైబర్స్. చాలా జల్దీ వీడియో పోస్ట్ చేస్తున్నా. ఆల్మోస్ట్ 4 మంత్స్ అయింది లాస్ట్ వీడియో వచ్చి. అండ్ ఐ నో వెరీ దిస్ ఇస్ నాట్ వెరీ కన్సిస్టెంట్, బట్ నాకు వేరే చాయిస్ లేకుండే హ్యావ్ బీన్ బిజీ ఇన్ మై ఆఫీస్ వర్క్. లైక్ ఎట్లంటే నాకు ఈ పాస్ట్ 4 మంత్స్ నుంచి ఎట్లయిపోయిందంటే, ఓకే ఇంటి దగ్గర ఉంటున్నా, ఆఫీస్కి వెళ్తున్నా, వర్క్ చేస్తున్నా, ఇంటికి వస్తున్నా, అంతే అయిపోయింది. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, ఇదే నాకు డైలీ రిపీట్. 12 అవర్స్ ఆఫీస్లో, 12 అవర్స్ ఇంట్లో. అండ్ ఐ కుడెంట్ ఫైండ్ టైమ్ టు ఎడిట్ మై వీడియోస్, సో ఇదే లేట్. ఫస్ట్ అయితే ఇక్కడ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. ఐ విల్ కంటిన్యూ ద డిస్కషన్. ఓకే ఎక్కడ ఆపాను. యా బట్ ఆఫీస్ అండ్ హోమ్ ఇదే. డైలీ 12 అవర్స్ ఆఫీస్లో, 12 అవర్స్ ఇంటి దగ్గర. అండ్ 12 అవర్స్ ఇంటి దగ్గర ఉన్నా కదా అక్కడ ఎడిట్ చేసుకునే టైం ఉందా అంటే లేదు. ఎందుకంటే నా దగ్గర ఎడిట్ చేయడానికి పీసీనే లేదు. ఇంతకుముందు చేసినవన్నీ ఆఫీస్ సిస్టమ్ యూజ్ చేసుకున్నా ఫ్రీ టైంలోనే. అంటే అప్పుడు పెద్ద వర్క్ ఏమి ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే నా పోస్ట్ చేంజ్ అయింది ఆఫీస్లో, కొంచెం వేరే డిపార్ట్మెంట్ షిఫ్ట్ అయ్యా. సో అప్పటి నుంచి కొంచెం వర్క్ ఎక్కువైంది. అండ్ నాన్ స్టాప్ 2 రిలీజెస్ ఉండే అన్నమాట, ఒక మంత్ తర్వాత ఇంకొకటి. సో అందులో హెవీ కొంచెం ఎక్కువ బిజీ అయిపోయినా. ఓకే ఫస్ట్ అయితే టాబ్లెట్స్ ఇచ్చేసి విల్ డిస్కస్ లేటర్. ఆల్రైట్ ఓకే బ్యాక్ టు ద డిస్కషన్. సో పీసీ, యా అబౌట్ పీసీ. సో నా దగ్గర ఎడిట్ చేయడానికి పీసీ లేదు. తర్వాత నుంచి ఎడిట్ చేద్దాం అంటే ఆఫీస్లోనే నాకు అక్కడ వర్క్ కంప్లీట్ చేసేసరికి డైలీ 12-13 అవర్స్ అవుతుండే. చెప్పా నాన్ స్టాప్ 2 మంత్స్, ఒక మంత్ ఒక రిలీజ్, ఇంకో మంత్ ఇంకో రిలీజ్. సో అందులో మొత్తం బిజీ అయిపోయినా. ఐ రియలీ కుడెంట్ మేక్ టైమ్ ఫర్ మై సెల్ఫ్. టైమింగ్స్ స్టిల్ వర్స్ట్. ఐ మీన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతే ఇది. నేను 8 అవర్స్ చేసుకొని వెళ్ళిపోతా నా టైం అయిపోయిందంటే అవ్వదు. ఇక్కడ యూ హ్యావ్ టు స్టే. ఇంకా అది 1 డే అవ్వచ్చు, ఎన్నైనా అవ్వచ్చు. నేను కంటిన్యూస్గా 3 డేస్లో ఆఫీస్లో ఉన్న రోజులు కూడా ఉన్నాయి. సో యూనో వి నీడ్ టు బెండ్ అవర్ సెల్ఫ్, అంతే. ఇంకేం చేయలేం. అయితే జాబ్ చేయి ఇదే టైమింగ్స్తో, లేదంటే వదిలేసి వెళ్ళిపో, ఇదే సిచ్యువేషన్ అనమాట. అట్లా అని చెప్పి ఇది పెద్ద స్లేవరీ లెక్క ఏం కాదు. యూనో బయట ఉన్న వాళ్ళకి దీని రియాలిటీ తెలియదు, అండ్ చెప్పినా అర్థం కాదు దాని గురించి. సో వదిలేయడం బెస్ట్. సో ఇప్పుడు ఓకే. సో ఇప్పుడు ఏం చేంజ్ అయిందంటే ఐ బాట్ అ పీసీ ఫర్ మై సెల్ఫ్. ఇప్పుడు కాదు, ఒక 2 మంత్స్ అయింది. సో ఇంకా గెస్ నేను ఆఫీస్లో 12 అవర్స్ ఉన్నా సరే నాకు ఏదో ఒక రోజు ఫ్రీ దొరుకుతుంది కాబట్టి ఒక రోజు కూర్చొని ఇంకా ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను. అండ్ ఐఎమ్ ప్లానింగ్ టు అప్లోడ్ అట్లీస్ట్ 1 వీడియో ఇన్ ఎ వీక్. మెల్లవో కాక, ఎందుకంత దాని బస్సుకి అంత క్లోజ్ అవ్వాలా ఏంది? దట్ హెల్మెట్ ఈజ్ నాట్ గోన్ సేవ్ యూ బ్రో. అది జస్ట్ ఉందంత ఉంది, లైక్ నా కన్సిస్టెన్సీ అన్నమాట. సో ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే పీసీ నా దగ్గర కూడా లేదు, ఐ మీన్ మా ఇంట్లో లేదు, మా ఇంట్లో ప్లేస్ లేదన్నమాట పెట్టడానికి. సో అది తీసుకెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టా. అండ్ ఐఎమ్ ప్లానింగ్ టు స్టే అట్ హిస్ హోమ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్. కొంచెం ఎర్లీగా వచ్చి డైరెక్ట్ మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయి అక్కడే పడుకుందాం అనుకుంటున్నా. ఐ మీన్ సిస్టమ్ యూజ్ చేసి, ఐ మీన్ ఎడిట్ చేసి ఒక నైట్ ఒక 2 అవర్స్ అట్లా వర్క్ చేసి అక్కడే పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి అట్లా ఆ ప్లాన్ వేసిన నేనైతే. బట్ చూడాలి, ఎందుకంటే
నా కొడుకు ఈ మధ్య తొందర తొందర వండుకుంటున్నాడు. అప్పుడైతే వింట ఇటు 1-2 ఆ టైం వరకు మేల్కొని ఉంటుండే, ఇప్పుడేమో 10:30గా నిద్ర వస్తుందిరా నేను పడుకుంటున్నా అంటున్నాడు. సో ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ హిమ్. ఓ ఏం చేస్తుంది చెప్ప ఆ టైంకి, చాలా గలీజ్ ఉంటుంది. ఐ మీన్ మాకు అట్లాంటివి ఏం లేవు, బట్ పడుకున్నోడు ఏం నిద్ర లేపుతామని చెప్పి నేనే ఇంకా పోవాలనుకోవట్లే. సో అయితే మరీ ఎక్కువ లేట్ అయితే నేను మా ఇంటి దగ్గర పడుకొని అప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచి అటు వెళ్ళి వీడియోస్ ఎడిట్ చేయాలి. లేదు ఆ టైంకి వచ్చేసిన 10 గంటలు అంటే జల్దీ జల్దీ తినేసి మన ఇంటికి వెళ్ళిపోయి ఎడిట్ చేసి అక్కడనే పడుకోవాలి. చూస్తా ఈ ప్లాన్ మ్యాక్సిమం వర్కౌట్ అవుద్ది నాకు. నా పేరు ఎందుకంటే మోస్ట్లీ నాకు ఇప్పుడు వేస్తే సెకండ్ షిఫ్ట్ అండ్ నైట్ షిఫ్ట్ వేస్తారు. నైట్ షిఫ్ట్ వేసినా ఏంటంటే నాకు ఇంకొక అడ్వాంటేజ్ ఉంటుంది, లైక్ ఎర్లీ మార్నింగ్ వచ్చేనా ట్రై చేస్తా, వచ్చేసి డైరెక్ట్ ఇంటి దగ్గర పడుకొని ఆఫ్టర్నూన్ లేచిన అంటే 6 hours ఈజ్ మోర్ దాన్ ఇనఫ్. ఆఫ్టర్ దట్ ఐ కెన్ గో టు హిజ్ హోమ్ డైరెక్ట్లీ, అక్కడ కూర్చొని ఇంకా ఈవినింగ్ వరకు అక్కడనే ఉండొచ్చు. సో ఇది నేను ఇట్లా ప్లాన్ చేసి పెట్టుకున్నా, బట్ యూనో యాక్షన్లోకి తీసుకురావాలి దీన్ని. అండ్ ఐల్ సూన్ బ్రింగ్ దిస్ అవుట్. ఊ డామ్ AMG, లుక్ అట్ ద వీల్స్. ఆ మ్యాన్ సీ, అప్పుడప్పుడు ఇట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి యూనో. ఇట్ ఫీల్స్ హ్యాపీ, నాట్ హ్యాపీ, ఇట్ ఫీల్స్ ప్లెజరబుల్ అండ్ నాట్ ఇన్ ద వే యూ థింకింగ్. అది బాగుంటుంది అన్నమాట. ఇక్కడ ఒక Z4 ఉండాలి, ఈరోజు లేదు. సో ఎనీవే 1 AMG అ డే ఈజ్ ఇనఫ్ ఫర్ మీ. లెట్ మీ గో. అబ్బా ఇది ఒకటి తవ్వి పెట్టారు కదా, ఆఫ్ రోడ్ ప్యాచ్ చేయాలి ఇప్పుడు. బై ద వే టుడే ఈస్ థర్స్డే అండ్ ఈ వీడియో నేను సండే కల్లా ఎట్లయినా సరే ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసి బతకాల్సి వస్తుందిరా. మోస్ట్ ప్రాబబ్లీ ఐ వోంట్ డూ ఇట్, ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఉంది. కానీ ఇట్లనే అనుకుంటా అంటే అవ్వదు ఇంకా, అది ఐ నీడ్ టు బిల్డప్ మై కన్సిస్టెన్సీ. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, అరే మర్చిపోయినా సండే యాక్చువల్లీ నాకు రైడ్ ఉంది. సండే విజయవాడ వెళ్తున్నా, సో మేబీ అవ్వకపోవచ్చు, చూస్తా. ఇన్ కేస్ ఈ 2 డేస్లో అయిందంటే అయింది, లేదంటే లేదు, ఇక అంతే. నేను ఏం చేయాలని మండే అప్లోడ్ చేస్తాం. ఇంకేముంది, పెద్దవే ఇదే మా ఆఫీసు అండ్ ఇట్స్ ప్రెటీ గుడ్. మొత్తం మా ఆఫీస్కి వెళ్ళి ఆల్మోస్ట్ అంతా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట సిటీ మొత్తం, ఎందుకంటే గుట్ట పైన ఉంది కాబట్టి. అండ్ దెర్ ఈజ్ నో ట్రాఫిక్ సౌండ్స్, నో పొల్యూషన్, ఎందుకంటే కొంచెం పైకి ఉంది అండ్ చెట్లు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి యూనో ఇట్స్ అ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఫర్ అస్. ఎక్కడ పెట్టాలి, ఇక్కడ ఎక్కిద్దామా, వాళ్ళు అక్కడ లంచ్ చేస్తారు, పోయి హా చెప్పేస్తా. ఆల్రైట్ ఆల్రైట్, ఆఫ్టర్ 8 hours ఆఫ్ స్లేవరీ ఫైనలీ గోయింగ్ టు హోమ్. ఇప్పుడు మంచి ప్లాన్ వేసుకున్నాను నేను ఇంటికి వెళ్ళిన తర్వాత, ఏంటంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళి తినేసి డైరెక్ట్ మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తా. ఫ్రెండింటికి వెళ్ళి అక్కడ ఐ విల్ ఎడిట్ దిస్ వ్లాగ్. హోప్ఫుల్లీ ఐ కెన్ కంప్లీట్ ఈ సాటర్డేలోపు ఏదో ఒకటి చేసి కంప్లీట్ చేయాలనుకుంటున్నా. ఓకే ఏంది మొత్తం అంధకారం ఉంది. ఓకే వైజర్ వల్ల, ఓకే బై ద వే హెల్మెట్కి కొత్త వైజర్ తీసుకున్నా, స్మోక్ వైజర్.
అండ్ ట్రస్ట్ మీ లిటరలీ అసలు ఏం కనిపించలేదు నాకు. లైక్ చెప్పాలంటే హౌ కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ మ్యాన్, బట్ ఐ విల్ గెట్ యూస్ టు దిస్. ఆల్రెడీ ఒక 4 డేస్ అయింది ఇది పెట్టుకున్నాను. నైట్ టైం నేను చూసుకుంటుండాలి ఎందుకంటే మరి దీని విజిబిలిటీ చాలా తక్కువ సర్ప్రైజ్ మదర్ ఫక్కర్ కొంది కాబట్టి చెప్పను. రే అరే అంతగానం రోడ్డు ఉంది నీకు, కరెక్ట్ యూటర్న్ తీసి ఇట్లా ఐ మీన్ యూటర్న్ తిరిగి తిప్పేలో ఏం మాట్లాడుతున్నావు నేను, కరెక్ట్ యూటర్న్ తిరిగే దగ్గర వస్తున్నావు నువ్వు, ప్లేస్ అంతా లేనట్టు మా భయపడతారు ఇట్లాంటి వాళ్ళు. సో నేను ఇక్కడ నైట్ టైం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే సపోజ్ ఆ చీకట్ అక్కడ ఏరియాలోని ఐ మీన్ ఇందులో ఎట్లా కనిపిస్తుంది వెళ్ళేట్లే, నాకైతే ఇక్కడ ఏం కనిపించలే. గల్లీ రోడ్లలో కుక్కలు పండుకుంటూ ఉంటాయి కదా రోడ్డు మధ్యలో, పోయి దాని మీద తొక్కినా అంటే నెక్స్ట్ అంతే ఇక బెడ్ మీద నెల రోజులు పండుకోవాలి నేను. ఇక వెటర్స్ జీటీ అన్నా ఏందన్నా ఇది, లిటరలీ రోడ్లో వచ్చి నేను చాలా రోజులు అవుతుంది. లైక్ మేబీ 2 or 3 months ఎందుకంటే మెయిన్ నేను యూజ్ చేసే రోడ్డు అది ఒకటే, ఇట్ సైడ్ అస్సలు రాను. బట్ ఎందుకో ఈరోజు వచ్చిన ఎందుకు కంటెంట్ దొరుకుతుంది బాబు. అరే చంపేసేటట్టున్నారు గారా మీరు నన్ను, ఏందిరా డ్రైవింగ్ నాకు అర్థం కాదు. ఈ అమ్మ చప్రిగాను వారా చప్రిగాడేయుడు, అనవసరంగా ఈయన చేతిలో వ్యాన్ ఉంది కదా ఆయన, ఆ బండిని తిప్పినట్టు తిప్పుతుండు. మంచి హ్యాపీ మూడ్లో ఇంటికి పోతున్నా, టైం దొరికింది ఈరోజు ఎర్లీగా ఇంటికి ఎస్కేప్ అవుతున్నాం అని హ్యాపీనెస్లో నేనుంటే వచ్చి సీదా కట్ చేస్తుండు. చేంజ్ చేసి పడే లైన్స్ ఎట్లా పడితే అట్లా చేంజ్ అయ్యి. ఓ అన్నా అన్నా ఉండన్నా ఉండన్నా. హలో ఏయ్ ఏందిరా మీరు, ఫస్ట్ ఆడు ఇప్పుడు ఈడు మొత్తం భయపడుతున్నాను. ఓకే మొత్తానికి ఇంటికైతే వచ్చినాను, ఇప్పుడు ఇది హెల్మెట్ తీసుకొని పోవాలా మళ్ళీ రికార్డ్ చేసుకుంటా ఆ ఇంటికి లేదంటే వదిలేసి వెళ్ళాలా. ఇట్స్ బెటర్ ఇఫ్ ఐ చలో ఆల్ రైట్ మ్యాక్సిమం సాటర్డే ఈవినింగ్ కల్లా వీడియో ఫినిష్ చేసేయాలి. ఇదే నా గోల్. చలో గుడ్ నైట్.